ముందుగా అందరికి శ్రీరామనవమి పండుగ శుభాకాంక్షలు. ముందుగా మనం హెడ్లైన్స్ చూద్దామా మరి. సంబురంగా సీతారాముల పెళ్లి పండుగ, అందరు చూసిండ్రు కళ్ళ నిండుగా. పట్ల కొట్టంలో వండుకున్న ఎమ్మెల్యే, ఇవన్నీ పబ్లిసిటీ ట్రిక్కులే. కేక్ రుద్దుకున్న సత్తి, ఆ అక్క ఒట్టిగా రాకు చెప్తున్నా చూడు, గిఫ్ట్ తీసుకొని రా, నిన్ను మెక్డొనాల్డ్ గారికి తీసుకుపోతా. అందులో కోడి చికెన్ లెగ్ పీసులు ఉంటాయి, కమ్మ ఉంటాయి. మీకు తెలుసా, రాముడు పుట్టింది నవమి నాడే, సీతమ్మ లగ్నం చేసుకున్నది కూడా నవమి నాడే. అందుకే శ్రీరామనవమి అంటే గొప్ప పండగ రామభక్తులకు. ఇంట్లో పూజలు చేసి గుళ్ళే దేవునికి లగ్నం చేస్తారు, భజనలు కీర్తనలు పాటలతోని రామయ్య స్వామిని కొలుసుకుంటారు. మీ ఊర్లో ఎట్లా జరిగిందో మీకు తెలుసు, మరి మనం అందరం కొలుసుకునే భద్రాచలం రామయ్య లగ్నం ఎట్లా జరిగిందో ఓ పాట చూద్దాం రండి. భద్రాచల రామయ్య లగ్గం మస్తు సంబురంగా జరిగిందిలా. సర్కార్ తరపున మంత్రులు పట్టుబట్టలు ముచ్చాల తలంబ్రాలు తీసుకొచ్చిండ్రు. పీటలేసి రామయ్య తండ్రిని సీతమ్మ తల్లిని ఎదురెదురుగా కూర్చోబెట్టిండ్రు. లక్ష్మణ తోడు పెళ్లి కొడుకు భక్త రామదాసు సీతారాములకు చేపించిన నగలు అలంకరించిండ్రు అయ్యవార్లు. రామచంద్రమూర్తికి పచ్చల పతకాన్ని సమర్పిస్తారు. భరతునకు చేయిస్తి పచ్చాల పతకము రామచంద్ర అంటూ రామదాసు కీర్తించాడే ఆ పచ్చల పతకం అది. ఇది సీతమ్మకు చేయిస్తి చింతాకు పతకమని, చింత ఆకుల వంటి చిన్న చిన్న ఎర్రటి రాళ్లతో ఉండేటువంటి పతకం కాబట్టి చింతాకు ఆయనే పేర్లు పెట్టాడండి. రాముడే స్వయంగా తన కోసం రామదాసు ఖర్చు పెట్టిన 600,000 వెండి నాణెములకు బదులుగా ఇచ్చిన 600,000 బంగారు నాణెములలో ఒక నాణెం అది రామ పతకం అని అంటారు. అబ్బా, నగలల్లా దేవుళ్ళు దగదగ మెరిసిపోతుండ్రు కదా. అటంక రామయ్యకు సీతమ్మకు లగ్గం బట్టలు కట్టించిండ్రు. ఇవం వస్త్రాణి ఇక దేవుళ్ళు జీలకర్ర బెల్లం పెట్టుకుండ్రు. ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. ఎన్కశిరి తాలిబొట్టును అందరికి చూపిస్తే వచ్చిన సుట్టాలు కండ్ల కద్దుకుండ్రు. అభిజిత్ లగ్నంలా ముహూర్తం టైంకు అమ్మవారి మెడల తాళి కట్టిండు రాములవారు. సీఎం కేసీఆర్ సార్ తరపున ఆయన మనుమడు పట్టుబట్టలు పెట్టిండు దేవుని లగ్నానికి. ఇక గీతీర్ల తలంబ్రాలు పోసుకుండ్రు. భద్రాచలంలో సంబరంగా జరిగినట్టే దేశంలో అన్ని రాములవారి గుళ్ళకాడ లగ్గాలు జరిగినాయి. సూషినోళ్లకు సూషినంత భాగ్యం. హైదరాబాద్ లా రామభక్తులు శోభాయాత్ర తీసిండ్రు కదా, పట్నం అంతా పండుగ కలొచ్చిందనుకో రాదుండ్రి. మొన్న ఏమైందో తెలుసా, మా ఇంటి పక్క పండుండే ఒక అక్క నా దగ్గరకు వచ్చి ఒకటే బాధపడబట్టింది. ఏం చేద్దాం సావిత్రి, మా ఆయన జీతం మొత్తం తాగుడికే తలగేస్తుండు. ఆ తాగుట్లా మన్నవాడా, నాయా పైస మిగిలనిస్తలేడు, ఎట్లా మాంతడో ఏం చేయాలో ఏమో అని తాగుబోతు భర్త గురించి చెప్తా అంటే నాకే బాధ అనిపించింది. ఊకుండలేక ఇదే ముచ్చట ఇంకో అక్కతోనన్నా, ఈమె పోయి మళ్ళీ ఆమెను అడిగినట్టుంది, అవు మీ భర్తనట తాగి సంసారం నాగం చేస్తుంటట కదా అని. ఈగేముంది, ఆ అక్క మా ఇంటికి రానే వచ్చింది. ఏంది నీకు, నీకు అవసరమా, మా ఆయన తాగుతాడు తాగిదంటాడు గిన్నెలు బొన్నెలు అన్నీ ఎత్తేస్తాడు. అయితే ఏంది, నువ్వు అందరికీ చెప్పాలా, నా మొగం నా ఇష్టం అని నా మీదకే లేచింది. దెబ్బకు కుయుక్కు మనకుంటా అట్లనే ఉన్నా. ఈ సొంటో లెక్కనే కాదు గీసుంటోళ్ళు కూడా ఉంటారు.
ఇంకా నయం, ఈ టైంకు తాగటలు లేనట్టుండ్రు, లేకపోతే ఈపు చింతపండు అయిపోవు. మందు దాచిపెట్టిన రూమ్లకు పోతానుకు కిటికీలు అలగొడుతుంటే కిక్కుదేవులాడుకునే ఓ అన్నకు బాధ అనిపించిందో ఏమో, ఆయంత పోలీసులకు ఫోన్ కొట్టిండు. అగో అక్క పోలీసార్ను బెదిరిస్తుంది, మందు దుకుణం మీద ఎంత కోపం ఉంటే గింత పనిచేయాలే. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలా ఒక ఊర్లే పురాగా ఇండ్ల నడమ తెచ్చిపెట్టిండట వైన్ షాపు. తాగిన నోరు ఊకుంటదా? తోగ పొంటి పోయే ఆడోళ్ళను షిడాయించేలాకొచ్చిందట పరిస్థితి. ఇంత పనికున్నారు తాతలు అని ఆడోళ్ళు పోరగాళ్ళు పొట్టగాళ్ళు అంతా ఉరుకొచ్చి పొరక పొరక చేసిండ్రు. దెబ్బకు వైన్ షాపే ఆడికెళ్ళి ఎత్తేస్తామని మాటిచ్చిండ్రు ఆఫీసర్లు. మంచి పని చేసిండ్రు అక్కలు. పెద్ద లీడర్ కావాలంటే పైకం ఉంటేనే సరిపోదు, టెక్నిక్ టెక్నిక్ కూడా కావాలి. పబ్లిసిటీ తెచ్చుకున్న వాళ్ళే పెద్ద లీడర్లు. గోరంత చేస్తే కొండంత చెప్పుకోవాలి. టీవీ కెమెరాలను చుట్టూ తిప్పుకునే పనులు చేయాలి. పబ్లిక్ ఊకూకే మాట్లాడుకునే పనులు చేయాలి. ఎప్పుడు ఏదో ఒక ఎరటి చేస్తే తప్ప ప్రచారం రాదు. ఇక ఎలక్షన్ల ముంగట ఎంత ఎక్కువ చేస్తే అంత పబ్లిసిటీ వస్తుంది. గీసారు కూడా అదే పనులున్నాడు. గీసారు పేరు సురేష్ కుమార్, కర్ణాటకల పువ్వు గుర్తు ఎమ్మెల్యే. ఎలక్షన్ల నిలబడ్డ ఒక లీడర్ను గెలిపించే బరువు మీదేసుకున్నాడు. ముందే ఎండలు సుర్రుమంటున్నాయి. ప్రచారంలో అలసిపోతే రెస్ట్ తీసుకుంటేందుకు 5 హోటల్లా ఏక్దమ్ రూమ్లు బుక్ చేసిండ్రు సార్కు. ఏహేనా కొద్దని ఏడవండుకున్నాడో తెలుసునా? ఆవుల కొట్టంలా ఆడనే తిన్నాడు, ఆడనే పేపర్ చదివిండు, ఆడనే వండుకున్నాడు. మీటింగులు కూడా ఆవుల కొట్టంలా పెండ సువాసనల నడుమ దోమల గర్వంగా దిగ్విజయంగా నడిపించిండు. అబ్బా ఎమ్మెల్యే గారు చాలా సింపుల్ ఉన్నట్టుండు అని మీరు పాయిర ఒలకవేయకుండ్రి. పబ్లిసిటీ అమ్మా పబ్లిసిటీ. ఎలక్షన్ల ముంగట ఇసంటి కథలు పడితేనే కదా పబ్లిసిటీ వచ్చేది, ఓటర్ల మనసు గెలిచేది. అట్లనే షానిగా పెండదీసి ఆవులకు షాంపో పెట్టి తానాలు చెప్పియొద్దా సారు, ఇంకింత పబ్లిసిటీ వచ్చేది? లేకుంటేంది, ఓట్ల కోసం ఇంత ఓవర్ యాక్షన్ అవసరమా సారు? గెలిచినాక ఆవుల కొట్టం కాడికొచ్చుడు కాదు కదా, కొట్టం పేరు చెప్తేనే ముక్కు మూసుకుంటారు, మాకు తెలియదా కానీ. మా సత్తిగాడు పొద్దుగాల గింత అంపాలు చేయమంటే నేనే టైం లేక చేయలేను, దానికాడు అలిగేటో పోయిండు. ఏడున్నాడో మరీడు సత్తిగా. చూచు ఎవరు లాది నన్ను బెదిరిస్తురు అక్క, పుట్టిన బర్త్డే శుభాకాంక్షలు. అరే బర్త్డే నాది కాదురా, నాకెందుకు చెప్తున్నావు నువ్వు? బిత్తిరక్క, నీరు గారు పుట్టిన బర్త్డే నాది. అయినా కాని పట్నం వచ్చినాక నా పుట్టిన బర్త్డే యాది మరిసెట అంత పెరిగిపోయిన వాక్క నువ్వు అయితే. అయ్యో అపచారం అపచారం, తప్పైన పోయింది సత్తి. సరే అయితే నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు, సల్లగుండు ఎప్పుడు. చెప్పొద్దా ఆ అక్క, నా ముఖం మొత్తం రుద్దిన రక్క కేక్ తీసి. ఒకరొకరు పెడితే చాలా చాలా పెట్టాలి, జర జరంత పెట్టొద్దు. అందరు కలిపి ఒకరంతనే పెట్టిండ్రు మీరు, మళ్ళీ పెట్టు. కేక్ అంటే అందరికి పంచాలి అక్క. ఇగో నీకు కూడా కేక్. అమ్మో కెమెరాకి అంత పెద్ద, నువ్వు ఇంటికి వచ్చినాక నీకు ఇస్తా. ఇది సపరేట్గా పెడతా, ఇది మా అక్కకు కాయరంలో పెట్టి పెట్టు. అబ్బా అక్కగా కేక్ ముక్కతోనే సరి పెడతావారా, పెద్ద పార్టీ ఇవ్వాలి కానీ. అక్క ఒట్టిగా రాకు చెప్తున్నా చూడు, గిఫ్ట్ తీసుకొని రా. నిన్ను మ్యాకడోనాల్డ్ కారికి తీసుకుపోతా, అందులో కోడి చికెన్ లెగ్ పీసులు ఉంటాయి, కమ్మా ఉంటాయి, బకెట్లలో పెట్టి అమ్ముతారు. మెక్డోనాల్డ్ ఓ మెక్డోనాల్డ్సా? సరేతి ఏం వద్దు సత్తిగా, అవన్నీ ఇంటికన్నా మంచిగా స్వీట్ చేసి పెడతా తిందువు కానీ. అబ్బా పండుగ నాడు కూడా ఫచ్చి ఫుల్స్ కాసినట్టు పుట్టిన బర్త్డే నాడు కూడా షాంగులేస్తా వాక్క నువ్వు. డీజే సప్పుడు ఉంటే మంచిగా ఎగురుతుంటి మీ కరా మ్యూజిక్ పెట్టుకొని. అది కాదు కానీ సత్తి, నువ్వు ఎప్పుడు పుట్టినరోజు చేసుకోలేవు కదరా, మరి ఇప్పుడు ఏంది కొత్తగా? ఏమో దోస్త్ గాలే తెచ్చింది రా కేక్, మీరే రాలేరా? నేను పుట్టిన ఫ్రెండ్స్ అంది రాని పేరు ఈ సిస్కులకు వచ్చినాకనే వచ్చింది కదా అక్క, అందరు ఎరక పడుతుండ్రు ఇప్పుడు, అందుకోసానికే ఈయనే చేసుకుంటున్నా కరా. పోపే మరి పుట్టినరోజు నాడు ఏదైనా ఒకటి తీర్మానం చేసుకుంటారు కదా సత్తి, నువ్వేం చేసుకుంటున్నావు? అక్క మళ్ళొచ్చా పుట్టిన బర్త్డే కల్లా ఒక పిల్లని చూసి లగ్గం చేసుకుంటా, ఇదే చెప్పదమ్మనారి వచ్చేసి చెప్తున్నా. ఎప్పుడు అదేనా, అసోంటి కాదు సత్తి, ఇంకా మంచిగా బతకనీకి ఎదగనీకి. చాలకు చక్కెర పోస కూడా చక్కగా లేకుంటుండే మనకు, ఇప్పుడేమో పుట్టిన బర్త్డేలకు కేక్ తిన్నట్టు అంత గొప్పని చేసినవాక్క నన్ను, ఇంకేం కావాలక్క? ఊకో ఊకో తమ్మి, నువ్వు సల్లగా ఉండాలి అంతే, ఇంకా పెద్దోడివి కావాలి. ఇంతకన్నా ఎంత పెద్ద కావాలి ఇంకా, ఇప్పటికే 30 ఉన్నా, ఇంతకన్నా పెద్దోడిని అయితే లగ్గమే గారిగా. సరే తిగండి, మరి నాకేం చేయవారా, ఇంత మంచిగా సెలబ్రేషన్ చేసుకుంటున్నావు కానీ.
నీకు కాకపోతే ఇంకెవరు కాక నన్ను పైకి తెచ్చినావు, నీకు ఫండ్గా కొత్త చీర కట్టేటట్టు తెస్తా అక్క, అన్ని మేకప్ డబ్బాలు కూడా ఇప్పిస్తా. నువ్వు మంచిగా ఉంటావే సార్. ఏమో దాక్క, అయితే ఫుట్ బర్త్డే నాడు పాట పాడతారు కదా అక్క, హ్యాపీ హ్యాపీ బర్త్డే అంటాని, అది వాడక్క. ఒరే నేను పాట పాడతా సెలబ్రేషన్ అంత ఉత్తగత అవుతుందిరా, నువ్వు అనిచ్చి దెబ్బకి ఉరుకుతావు, వద్దతి అంత పెద్ద సాహసం. ఆ అక్క అల్లా ఇంటికి రాను అక్క, ఏమనుకోకు, ఫర్సా టాకీస్ లో చూసొస్తా, ఫల్టిప్లెక్స్ లా సినిమా చూడమా. ఆ ఇప్పటికే మస్తు చీకటి అయిందిరా, రే పొద్దుగల పోదు కానీ ఇప్పుడు వచ్చేసే. ఆ అట్లాంటి రేపు కూడా కేక్ కొనుక్కొని మళ్ళా కోసుకుంటా, నువ్వే కొనిసియాలక్క. ఇలా వేసుకునే సరిపోదారా, ఇంకా రేపట మళ్ళా రేపు పండుగ నాడే సంబరం ఉంటారు కానీ మళ్ళా తెల్లారుంటారా అక్క, ఏ ఏలాడితే అయ్యాలనే చేసుకోవాలి, అట్లయితేనే మంచిగా ఉంటుంది. సరే కానీ ఇప్పుడు నువ్వు ఏడున్నావు, అదంతా కథ మంచిగానే ఉన్నది కానీ. బొంబాయిలు ఉన్నా, మన ఆఫీసే డిక్రీషన్ చేస్తే గిట్టనే అయింది, దోస్తుగాలే చేసిరు, మంచిగా వచ్చింది రా ఇది ఊఫిరు బుగ్గలు. సరే నేను వార్తలు చదవడైపోయి వస్తా, మనం మళ్ళీ ఇంటికాడ చేసుకుందాం సరేనా. నాకు వాట్సాప్లో ఒక ఫోటో పంపిర్రు, అది యాదకి వస్తేనే మళ్ళీ మళ్ళీ నవ్వొస్తుంది. మన నవ్వుల రాజా బ్రహ్మానందాన్ని ఎన్ని తీర్లు చూపించాలో అన్ని తీర్లు చూపించిండ్రు. ట్రంప్ సార్ మొఖం లెక్క, సచిన్ టెండూల్కర్ లెక్క, బాలయ్య బాబు లెక్క, చంద్రాల సార్ లెక్క, ఓ ఇట్లా 5-6 తీర్ల బొమ్మలు ఉన్నాయన్లా. నవ్వుకునేందుకు కంప్యూటర్లో ఫోటోలను మ్యాపింగ్ చేసినట్టున్నారు. ఇట్లయితే ఓకే, కానీ గిసొంటి చేస్తేనే చాలా కష్టం. గుర్తుపట్టిండ్రా ఫోటోలు ఉన్నది ఎవరో? ఆ ఉత్తరప్రదేశ్ సీఎం యోగి సారే. ఛత్రపతి శివాజీ బాడీకి యోగి సార్ తలకాయందలు ఇచ్చిండ్రు కంప్యూటర్ల గ్రాఫిక్ చేసి, తలకాయలు మొండాలు మార్చేసి యోగి సార్కు గొప్ప భక్తుని అనిపించుకుందాం అనుకున్నట్టుండు ఒక పువ్వు గుర్తు లీడరు. ఆడికి ఊకోలే, ఫేస్బుక్లో అంటేసి పూజలు చేస్తుంటే లైకులు కామెంట్లు బాగానే వచ్చినాయి. ఆయనకి ఈ పోటువను యోగి సార్ దగ్గర మనసులే చూసిండ్రట. ఇంకే ఉన్నది, ఇద్దరిని అవమానించినట్టే అని అభిమాని మీద కేసు పెడితే ఉరుకొచ్చి పట్టుకపోయిండ్రు పోలీసోళ్ళు. ఒక్క బొమ్మ మార్చుడుతోని మనోడి రాతే మారిపోయింది. ఒక్కొక్క పారి అభిమానం ఎక్కువైతే కూడా గిట్లనే ఉంటుంది మరి. సంబురంగా సీతారాముల పెళ్లి పండుగ అందరు చూసిండ్రు కళ్ళ నిండుగా. పసల కొట్టంలో వండుకున్న ఎమ్మెల్యే, ఇవన్నీ పబ్లిసిటీ ట్రిక్కులే. కేక్ రుద్దుకున్న సత్తి, ఆ అక్క ఒట్టిగా రాకు చెప్తున్నా చూడు, జిఫ్ట్ తీసుకొని రా, నిన్ను మేకడోనాల్డ్ గారికి తీసుకుపోతా, అందులో కోడి చికెన్ లెగ్ పీసులు ఉంటాయి, కమ్మా ఉంటాయి. ఇవాళ నేను పట్టుకొచ్చిన వార్తలు అయిపోయినాయి, ఇంకెన్ని ముచ్చట్లతోని మనం మళ్ళా కలుద్దాం.